అండ్ అలాగే నిత్య మన హీరోలు హీరోయిన్ ఆఫ్ ఓ పిట్ట కథ. ఎస్, చాలా టఫ్ స్పాట్ లో పెట్టారు సార్. హాయ్ సార్. సో ఇందాక ఒక చిన్న పిట్టగా చెప్తున్నానండి. మనందరం పడుకోవడానికి నిద్రపోవడానికి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఏయో కళ్ళు కంటుంటాం, ఎన్నో ఆశలు కంటుంటాం కదా. ఆ టైంలో సినిమాల్లోకి రావాలనుకున్నాను. చాలా ఆ సంకల్పం గట్టిగా ఉన్నట్టుంది. సినిమాల్లోకి వచ్చాం, ఒక్కడున్నాడు సినిమా అప్పుడు అనుకున్నాం మా బాస్తో. ఇలా చంద్రశేఖర్ రెడ్డి గారు సినిమా చేయాలి ఎప్పటికైనా ఒకసారని మనమంతా చేశాను. అండ్ అలాంటిది ఈరోజు ఇప్పుడు ఈ పిట్టగా చేస్తున్నాను. నేను సినిమాలకు రాకముందు చాలా రీల్ వేసుకున్నాను ఈరోజు సార్. మీరు ఈరోజు మా ముందు ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. కానీ నేను చాలాసార్లు రీల్ వేసుకున్నాను సార్, మీతో కలిసినట్టు, స్టేజ్ మీద అవార్డులు తీసుకున్నట్టు అన్ని. ఐఎమ్ రియలీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ. అండ్ నేను యూజువల్లీ దేవుణ్ణి ఎక్కువ నమ్మనండి, కానీ ఇలా వస్తున్నప్పుడు ఒక నేను ఇక్కడ ఇక్కడ ఈ మూలలో ఉన్నాను, చూస్తూ ఉండిపోయాను ఇలా పాడుతున్నప్పుడు. తిరుపతిలో దేవుణ్ణి చూస్తే ఇలాగే ఉంటుందేమో. ఐ థింక్ మాకు ఫాదర్ ఆఫ్ సినిమా అని మేము పిలుచుకోవాలేమో అప్పుడు. థ్యాంక్ యూ సార్. వీఆర్ ఆల్ యంగ్స్టర్స్ హూ కేమ్ ఫ్రమ్ నో బ్యాక్గ్రౌండ్. మాకు నేను ఒక 5-6 సినిమాలు చేసి ఏదైనా ఒక చిన్న ఇష్యూ వస్తే బాధపడిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఏదో అనుకుంటుంటాం. ఇమాజిన్ ఈరోజు ఒక 152-153 ఫిల్మ్స్ చేశారంటే ఐ థింక్ దట్ ఈస్ వాట్ మేక్స్ మెగాస్టార్. ఐ సార్ థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ అండ్ బీయింగ్ హియర్ సార్. మీరు యు ఆర్ ట్రూలీ ఒక ఏమో సార్, నాకు నేను ఏం మాట్లాడుతున్నానో నాకు ఒక అడ్మిరేషన్లో ఉన్నాను నేను ఇందాక నుంచి. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ కమింగ్ హియర్ సార్ అండ్ బ్లెస్సింగ్ అస్. మేము అందరం మీ పిల్లలు అంటూ ఉంది సార్. జస్ట్ ఆ చరణాన్ని ఒకళ్ళే కాదు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే విశ్వంత్, ఐ అండర్స్టాండ్ ద ఫ్యాన్ మూమెంట్. అండ్ నిత్య, దేవుళ్ళు సినిమాలో ఆ చిన్నపిల్ల, ఇప్పుడు ఇలా హీరోయిన్గా.